విష్ణువే. చెదురింటి దిష్టి, పక్కింటి దిష్టి, వెనకింటి దిష్టి, నా దిష్టి, ఈ గుమ్మడికాయ దిష్టి, ఈ దొంగ వెదవ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా, టైకోండో ఛాంపియన్ల ఫోటోలు. ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరశురామ్ కోచింగ్ ఇస్తుంటా. ఆ మొదలుష్టపు కోచింగ్ వల్లే ఆయనకి గుండెపోటు వచ్చింది బాబు. అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండెపోటు వస్తుందమ్మా? ఆట నేర్చుకుని రాదయ్యా, తన్నులు తింటే వస్తుంది. అది అది నోరా ట్యాంక్ బండ. ఏంటంటే నేనేమో అబద్ధం చెప్తున్నానా? వాడు అన్నయ్యని కొట్టలేదు. ఎవరు కొట్టారండి? సూరజ్ అని ఒక దొంగ విధవం తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురు దక్షిణ కింద గుండెపోటునిచ్చాడు దొంగ విధవ. అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా, అయినా నిన్ను చారదీశాడు. మై డియర్ బాయ్, వీళ్ళంతా టైకోండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్. నీ ఫోటో కూడా వీళ్ల పక్కన చేయాలి. నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని చెయ్యాలన్నదే నా చెయ్యి. రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం. బీ రెడీ. ఎవరికి? నీకే బెదరు. గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీకు సలగదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువు గారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తరలేపటం తప్ప లెగ్ లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కలవాడే కండ కలవాడు కదా బెదరు. వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా. ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటి తులుసు గురుసని ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్కు పవర్ చూపించు. వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ. చిన్న దెబ్బకి పెద్ద కట్టులేసాం. ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ. మీ? ఆ యా